చందమామ కథ రాక్షసముద్రిక మగధదేశానికి రాజధాని అయిన పాటలీపుత్రాన్ని నందనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు మంత్రి అయిన రాక్షసుడు స్వామి భక్తుడు సమర్థుడును నందరాజుకు ఇద్దరు భార్యలు ఒకతే సునంద అనే క్షత్రియ స్త్రీ రెండో ఆమె ముర అనే శూద్ర స్త్రీ వీరిలో ముందుగా మురకే కొడుకు కలిగాడు తల్లిపేర అతన్ని అందరూ మౌర్యుడని పిలిచేవారు మౌర్యుడు పుట్టిన కొంతకాలానికి సునంద తొమ్మిది మంది కొడుకులను కన్నది వీరికి నవనందనులని పేరు కొంతకాలం గడిచాక నందరాజు రాజ్యభారాన్ని తన కొడుకులకు ఒప్పగించ నిశ్చయించాడు వారిలో మౌర్యుడే పెద్ద అయినప్పటికీ ఆయన అతనికి సేనాని పదవి మాత్రమే ఇచ్చి నవనందులందరూ రాజులుగా ఉండేటట్టు నిశ్చయించాడు మౌర్యుడు తనకు అన్యాయం జరిగినట్టు భావించాడు నవనందులు మూడులు తాను తెలివిగలవాడు ప్రజలకు కూడా మౌర్యుడిపైనే గౌరవం హెచ్చు అతను నవనందుల మధ్య సులువుగా చీలికలు పెట్టాడు లక్షణాలన్నీ చూడగా మౌర్యుడు అతని నూరుగురు కొడుకులు రాజ్యానికి చిచ్చు పెట్టేలాగా కనపడ్డారు అందుచేత నవనందులు మంత్రులు కలిసి కుట్ర చేసి మౌర్యవంశ నిర్మూలనానికి ఉపాయం ఆలోచించి వారినందరినీ ఒక పాతాళ గృహంలోకి పంపి ద్వారం మూసేశారు అక్కడ నూరు కంచాలలో భోజనము నూరు దీపాలు ఉన్నాయి ఆ ఆహారం ఒక్కడే తింటే చాలా రోజులకు సరిపోతుంది అందుచేత మౌర్యుడు తన కొడుకులలోకెల్లా చిన్నవాడైన చంద్రగుప్తుడికి ఆ ఆహారం ఇచ్చి పాతాళ గృహం నుంచి బయటపడే అవకాశం దొరికితే మౌర్యుల పక్షాన పగతీర్చుకునేటట్టు ప్రమాణం తీసుకున్నాడు కొంతకాలం గడిచింది వంగదేశం నుంచి కొందరు మనుషులు ఒక బోనులో ఒక సింహం బొమ్మను పాటలీపుత్ర రాజసభకు తెచ్చారు ఆ బోనుపై చాతనైతే ఈ సింహాన్ని బోను నుండి వెలువరించండి అని ఉన్నది బోనుకు ఎక్కడా ద్వారం లేదు సింహాన్ని వెలువరించే ఉపాయం ఎవరికీ తెలియలేదు చంద్రగుప్త మౌర్యుడే బతికి ఉంటే ఆ కుర్రవాడు ఉపాయం చెప్పేవాడు అని సభలో ఒకరు అన్నారు వెంటనే పాతాళ గృహానికి దారి తెరిచి చూశారు అందరూ మౌర్యులు చనిపోయారు గాని ఇంకా ప్రాణాలతో ఉన్నాడు చంద్రగుప్తుడు బోనులోది లక్కసింహమై ఉంటుందని గ్రహించి బోనులోకి కాల్చిన గినుపకర్రలు పోనిచ్చి సింహాన్ని కరిగించాడు సింహం కరిగి బోనులో నుంచి బయటికి వచ్చింది చంద్రగుప్తుడి యుక్తిని అందరూ మెచ్చుకున్నారు ఇంత తెలివిగలవాడి వల్ల ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో నవనందులు చంద్రగుప్తుణ్ణి భోజనశాలకు అధికారిగా నియోగించారు ఈ విధంగా ప్రాణాలతో బయటపడి అతను తన పెద్దలకు శ్రాద్ధాలు పెట్టి నివురు కప్పిన నిప్పులాగా అణిగి ఉండి భోజనశాలకు సంబంధించిన పనులు చూడసాగాడు ఒకనాడు చంద్రగుప్తుడు ఊరి బయట ఒక బ్రాహ్మణ యువకుణ్ణి చూశాడు ఆ యువకుడి ప్రవర్తన చూసి అతనికి విస్మయం కలిగింది ఎందుకంటే ఆ బ్రాహ్మణ యువకుడు తన కారిలో గుచ్చుకున్న దర్భముళ్ళును తీసి కాల్చి భస్మం చేసి దాన్ని నీటిలో కలుపుకుని తాగేశాడు స్వామి ఎందుకు ఆ దర్భముళ్ళును కాల్చి బూడిద చేశారు అని చంద్రగుప్తుడు అడిగాడు ఇది నా కాలిలో గుచ్చుకున్నది అందుకని దాన్ని భస్మం చేసేశాను అన్నాడా యువకుడు కానీ ఆ భస్మాన్ని నీటిలో కలుపుకుని తాగటం వల్ల ప్రయోజనమేమిటి అని చంద్రగుప్తుడు మళ్ళీ అడిగాడు అలా చేయకపోతే నా కోపం నన్నే దహించేస్తుంది అన్నాడా వింత బ్రాహ్మణ యువకుడు చంద్రగుప్తుడు అతని అహంకారానికి పట్టుదలకు ఆశ్చర్యపోయి అలాంటి వాడి ఎండ తనకు అవసరమని నిశ్చయించుకొని మీ పేరేమిటి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు నా పేరు విష్ణుగుప్తుడు అందరూ నన్ను అంటారు రాజుల వెంట భోజనం చేసే బ్రాహ్మణులలో అగ్రస్థానం ఆక్రమించి భోజనం చేసే ఉద్దేశంతో వెళుతున్నాను ఈ ఏర్పాట్లు చేసే సూద్రుడొకడున్నాడట అతన్ని కలుసుకోవాలి అన్నాడు బ్రాహ్మణ యోకుడు స్వామి నేనే ఆ శూద్రుణ్ణి అన్నాడు చంద్రగుప్తుడు నందమహారాజు మనవణ్ణి శూద్రుడన్నందుకు చాణక్యుడు చాలా నొచ్చుకుని తన పశ్చాత్తాపం తెలుపుకుని నీకు నా వల్ల ఏ పని కావాలన్నా చెప్పు చేసి పెడతాను అన్నాడు మా ఇంటికి ఒకసారి దయచేయండి అంతే నేను కోరేది అన్నాడు చంద్రగుప్తుడు చాణక్యుడు ఆ ప్రకారమే చంద్రగుప్తుడి ఇంటికి వెళ్ళి నవనందులు మౌర్యవంశాన్ని నిర్మూలించటానికి చేసిన కుట్ర చంద్రగుప్తుడు పగ తీర్చుకోవడానికి స్తపథం చేసి బయటపడిన వైనము తెలుసుకున్నాడు చాణక్యుడు తర్వాత భోజనశాలకు వెళ్ళాడు తూర్పు ముఖంగా తొమ్మిది విస్తళ్ళు వేసి ఉన్నాయి వాటి పక్కన బంగారు పాత్రలు పెట్టి ఉన్నాయి అవి నవనందులు భోజనం చేసే స్థానాలు వాటికి ఎదురుగా కొన్ని వెండి చెంబులు మరొక విస్తరి ఉన్నాయి ఇవిగాక ఇంకా అనేక వేల విస్తళ్ళు వేసి ఉన్నాయి ఆ వెండి చెంబుగల విస్తరి యోగ్యుడైన నిన్ని మిగతావి సామాన్య నిన్ని తెలుసుకుని చాణక్యుడు ఆ ప్రత్యేక బ్రాహ్మణ స్థానంలో కూర్చున్నాడు కొంతసేపటికి స్నవనందులు వచ్చి చాణక్యుణ్ణి చూసి ఎవరి కుర్రవాడు బయటికి గెంటండి అన్నారు నా యోగ్యతను పరీక్షించి నాకన్నా యోగ్యుడున్నట్టయితే అతనికి ఈ స్థానం ఇవ్వవచ్చు అన్నాడు చాణక్యుడు న్యాయంగా కానీ నందులు అహంకారులై చాణక్యుణ్ణి పిలక పట్టుకుని లాగి భోజనశాల నుంచి బయటికి గింటారు మిమ్మల్ని సర్వనాశనం చేసి మీ రాజ్యాన్ని శూద్రుడికివ్వకుండా ఈ పిలక ముడివెయ్యను నా యోగ్యత మీరే చూతురుగాని అని ప్రతిజ్ఞ చేసి చాణక్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనాడే చంద్రగుప్తుడి భవిష్యత్తుకు మౌర్యుల పగ చల్లారటానికి అంకురార్పణ జరిగింది నగరంలో చాణక్యుడికి ఒక మిత్రుడున్నాడు అతని పేరు ఇందుశర్మ శర్మ అతనికి క్షుద్ర విద్యలు తెలుసు కొన్ని శక్తులు కలవాడు నీవు నందరాజులతోనూ రాక్షస మంత్రితోనూ సఖ్యంగా ఉన్నట్టు నటిస్తూ నాకు సహాయం చెయ్యాలి అని చాణక్యుడు ఇందుశర్మను కోరి ఒప్పించాడు ఇందుశర్మ బౌద్ధ మాంత్రికుడి వేషం ధరించి జీవసిద్ధి అని పేరు పెట్టుకుని తన శక్తి చేత కొందరికి రోగాలు తెప్పించి వాటిని తానే నయం చేస్తూ చాణక్యుడు తన మంత్రశక్తి చేత రోగాలు తెప్పిస్తే తాను వాటిని నయం చేస్తున్నానని ప్రచారం చేసుకోసాగాడు చాణక్యుడి శపథం విని భయపడుతున్న రాక్షసమంత్రి ఈ జీవసిద్ధిని చేరదీసి అతని సహాయంతో చాణక్యుడి చర్యలను అరికడదామనుకున్నాడు ఒకనాడు జీవసిద్ధి నవనందులతో చంద్రగుప్తుడు ఈ నగరంలో ఉండటం మీకు క్షేమం కాదు అతన్ని వర్ధమానమనే నగరంలో ఉండే కిరాతరాజు దగ్గరికి పంపేయండి అని సలహా చెప్పాడు నవనందులు అలాగే చేశారు చంద్రగుప్తుడు తనకున్నదంతా కిరాతరాజుకిచ్చి అతన్ని తన పక్షం చేసుకున్నాడు పాటలీపుత్రానికి ఉత్తరంగా చాలా దూరాన పర్వత ప్రాంతాన్ని పర్వతకుడనే మ్లేచ్ఛరాజు ఏలుతున్నాడు చాణక్యుడు ఆ రాజు వద్దకు వెళ్ళి నేను నవనందులను నాశనం చేసి వారి రాజ్యాన్ని ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను అతనికి సైన్యం లేదు మీరు మీ బలాలను సహాయం చేసి గెలిపించినట్టయితే మీకు అర్ధరాజ్యం వచ్చేటట్టుగా చూస్తాను అన్నాడు పర్వతకుడు తన తమ్ముడితోనూ కొడుకుతోనూ రహస్యాలోచన చేశాడు నందుల అర్ధరాజ్యాన్ని చాణక్యుడి సహాయంతో గెలుచుకున్నాక చంద్రగుప్తుణ్ణి బలహీనుణ్ణి చేసి పూర్తి రాజ్యమే పుచ్చుకోవచ్చునని వారు నిశ్చయించుకుని చాణక్యుడితో సరేనన్నారు ఒక పక్క నుంచి పర్వతరాజు సేనలు మరొక పక్కనుంచి చంద్రగుప్తుడు కిరాతరాజు సేనలు పాటలీపుత్రంపై వచ్చిపడ్డాయి నవనందులు పర్వతరాజు సేనలతో యుద్ధం చేయబోయి ఆ యుద్ధంలో మరణించారు రాక్షసమంత్రి చంద్రగుప్తుడి సేనలతో యుద్ధం చేయవచ్చాడు చంద్రగుప్తుడు రాక్షసుడికి నమస్కారం చేసి నా రాజ్యభాగం నాకు ఇప్పించండి యుద్ధం మానేస్తాను అన్నాడు కాని రాక్షసుడు అతన్ని దుర్భాషలాడాడు ఇంతలో నవనందులు చచ్చిపోయినట్టు తెలిసి రాక్షసుడు యుద్ధం మాని నగరంలోకి వెళ్ళిపోయాడు నగరం రాజుల చావుతో అరాచకమైపోయింది పురజనులు చాణుక్యుణ్ణి నగరం రక్షించమని కోరారు ముసలిరాజు అడవికి పోతే అలాగే చేస్తానన్నాడు చాణక్యుడు అలాగే చెయ్యమని వృద్ధరాజుకు రాక్షసమంత్రి సలహా ఇచ్చాడు తర్వాత రాక్షసుడు చంద్రగుప్తుణ్ణి చేరి ఇప్పుడు సగన్ రాజ్యం నీది సగన్ రాజ్యం పర్వతకుడిది నాకు పర్వతకుడి వద్ద మంత్రిగా ఉండడం ఇష్టం లేదు నీ వద్దనే ఉంటాను అన్నాడు చాణక్యుడి సలహాతో చంద్రగుప్తుడు అందుకు సమ్మతించాడు అయితే చంద్రగుప్తుడి పట్ల రాక్షసుడి బుద్ధి ఏమీ మారలేదు అతన్ని చంపించి నందుల పగ తీర్చటానికి రాక్షసుడు మనుషులను నియోగించాడు వనంలో ఉంటున్న ముసలిరాజు చంద్రగుప్తుడికి విషఫలాలు పంపాడు చారుల ద్వారా ఈ సంగతి తెలిసి చాణక్యుడు వాటిని ఆ ముసలిరాజుకే తిప్పి పంపాడు ముసలిరాజు వాటిని తిని చచ్చిపోయాడు ఇది రాక్షసుడికి మరొక దెబ్బ అయినా ఆయన చాణక్యుణ్ణి నిర్మూలించే ప్రయత్నం మానక రహస్యంగా పర్వతగుడితో కూడా మంతనాలు సాగించాడు బౌద్ధ మాంత్రికుడి వేషంతో రాక్షస మంత్రిని చేసుకున్న చాణక్యుడి మిత్రుడు తన మంత్రశక్తి చేత అతి లావణ్యవతి అయిన విషకన్యను సృష్టించి దాన్ని రాక్షసుడికి చూపి దీనిని ఆలింగనం చేసుకున్నవాడు తక్షణం చచ్చిపోతాడు మరుక్షణం ఇది అదృశ్యమైపోతుంది అని ఆ విషకన్యను రాక్షసుడి వద్ద విడిచి వెళ్ళాడు అయితే అతను ఈ విషకన్యను రాక్షసుడి పరం చేసిన మాట ఆ రోజునే చాణక్యుడికి చెప్పాడు కొద్ది రోజులు పోయినాక రాక్షసుడు చాణక్యుణ్ణి పిలిచి అపూర్వ సౌందర్యవతి అయిన కన్య ఒకటి లభించింది ఆమెను చంద్రగుప్త మహారాజుకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను మీరు తీసుకుపోతారా అని అడిగాడు చాణక్యుడా విషకన్యను వెంటబెట్టుకుపోయి నిండు కొలువులో రాక్షసుడు వింటుండగానే ఆ కన్యను పర్వతకుడికి బహుమానం చేస్తానని సూచించాడు రాక్షసుడు వద్దనటానికి వీలులేని పరిస్థితి అందుచేత ఆయన కూడా అలా చేస్తే బాగుంటుందని అనవలసి వచ్చింది తర్వాత విషకన్యను పర్వతకుడి వద్దకు పంపారు మర్నాడు పర్వతకుడు జాడ లేదు తనకు ప్రమాదం కలగబోతున్నదని గ్రహించి రాక్షసుడు ఆ రాత్రే తన కుటుంబాన్ని తన స్నేహితుడైన చందనదాసు ఇంట ఉంచి నగరం విడిచి వెళ్ళిపోయాడు పర్వతకుడి హత్యకు కారకుడు రాక్షసమంత్రేనని అందరూ అనుకున్నారు అదే ప్రకారం చాటింపు కూడా వేశారు రాజద్రోహిగా అతన్ని శిక్షించటానికి మాత్రం ఆయన దొరకలేదు చాణక్యుడు ఒక మనిషిని పర్వతకుడి కొడుకు వద్దకు పంపి చాణక్యుడే నీ తండ్రిని చంపించాడు నీవిక్కడ ఉన్న పక్షంలో నిన్ను కూడా చంపేయగలడు అని చెప్పించాడు ఈ మాట విని బెదిరి పర్వతకుడి కొడుకు తన దేశానికి వెళ్ళిపోయాడు రాక్షసుడు ఈ వార్త విని పర్వతకుడి కొడుకు ఉండే చోటికి వెళ్ళి చంద్రగుప్తుణ్ణి చంపి రాజ్యమంతా ఏలుకుందువుగాని సైన్యం సిద్ధం చెయ్యి నేను నీకు మంత్రిగా ఉంటాను అన్నాడు అందుకు పర్వతకుడి కొడుకు ఒప్పుకున్నాడు రాక్షసుడు పారిపోయిన నగరంలో రాక్షసుడి భృత్యులు చంద్రగుప్తుని చంపే ప్రయత్నంలోనే ఉన్నారు చంద్రగుప్తుడు నగర ప్రవేశం చేసే సందర్భంలో ఉత్తర ద్వారం వద్ద దారువర్మ అనేవాడు పెద్ద ఎత్తున అలంకరణలు చేస్తూ ఉండటం చూసి చాణక్యుడు శంకించి చంద్రగుప్తుడు రావలసిన సమయానికి అతని ఏనుగు మీదనే పర్వతకుడి తమ్ముణ్ణి పంపాడు సరిగా ద్వారం కిందికి వచ్చేసరికి ఒక ఆయుధం పైనుంచి పడి మావటివాణ్ణి చంపింది మరుక్షణం దారువర్మ పైనుంచి దూకి పర్వతకుడి తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపేశాడు అది అర్ధరాత్రి వేళ కావటంచేత తాను ఎవరిని చంపుతున్నదీ కూడా ఆ దుర్మార్గుడు చూడలేదు దారువర్మను మ్లేచ్చులు పట్టుకుని అక్కడే చంపేశారు మరొకసారి ఒక వైద్యుడు చంద్రగుప్తుడి ఔషధం ఇస్తూ అందులో విషం కలిపాడు చాణక్యుడు పక్కనే ఉండి ఆ వైద్యుడి చేత ఆ ఔషధం కొంత తినిపించాడు వైద్యుడు చచ్చాడు ఈ విధంగా చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి వేయి కళ్లతో కాపాడటమేగాక తన చారులను నగరమంతటా తిప్పి అన్ని రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఈ చారులలో ఒకడు ఒకసారి చందనదాసు ఇంటికి వెళ్ళి అక్కడ యమలోక పటాన్ని చూపుతుండగా ఒక కుర్రవాడు లోపలి నుంచి వచ్చాడు అప్పుడొక స్త్రీ వచ్చి వాణ్ణి లోపలికి తీసుకుపోయింది ఆ సమయంలో ఆమె చేతి నుంచి ఒక ఉంగరం కింద పడింది ఆ ఉంగరం చారుడి ద్వారా చాణక్యుడికి చేరింది దాన్ని చూస్తూనే అది రాక్షసుడి ముద్రిక అని చాణక్యుడు తెలుసుకున్నాడు ఇక నుంచి ఆయన రాక్షస మంత్రికి చంద్రగుప్తుడి శత్రువులకు మధ్య విభేదాలు పెట్టి రాక్షసుణ్ణి చంద్రగుప్తుడికి సుముకుణ్ణిగా చేసుకునేటందుకు పథకం వేశాడు చాణక్యుడి మనుషులు కొందరు చంద్రగుప్తుడి శత్రువులాగా నటిస్తూ రాక్షసుడుంటున్న మ్లేచ్చ రాజ్యానికి వెళ్ళారు రాక్షసుడి భృత్యులైన కొందరికి శిక్షలు విధించి వారిని శిక్ష అనుభవించకుండా విడిపించి రాక్షసుడి వద్దకు తీసుకుపోవటానికి కూడా చాణక్యుడు కొందరిని నియమించాడు వారిలో ఒకడు ఒక ఉత్తరం తీసుకున్నాడు అందులో రాక్షసుడు రహస్య లేఖ రాసినట్టుగా ఉంది ఆ లేఖకు చాణక్యుడు రాక్షసుడి ముద్రిక వేశాడు చాణక్యుడు తర్వాత చంద్రగుప్తుడితో వైరం తెచ్చుకునేవాడిలాగా నటించాడు ఇద్దరు బహిరంగంగానే ఘర్షణ పడసాగారు ఈ వార్త కూడా మ్లేచ్చరాజ్యానికి చేరింది చాణక్యుడు సృష్టించిన దొంగ ఉత్తరం పర్వతకుడి కొడుకు చేతికి చిక్కింది దానిని రాక్షసుడే రాయించాడని చాణక్యుడికి చంద్రగుప్తుడికి చెడిన మీదట చాణక్యుడి స్థానం తాను ఆక్రమించటానికి రాక్షసుడు యత్నిస్తున్నాడని అతను నమ్మాడు విషకన్య యొక్క సృష్టికి కారకుడు రాక్షసుడేనని కూడా అతనికి స్పష్టంగా తెలిసిపోయింది రాక్షసుడు అనుకున్నదంతా తారుమారయింది ఆయన తన స్వదేశానికి తిరిగి వచ్చాడు చాణక్యుడి సలహాపై చంద్రగుప్తుడు ఆయనను సమస్త గౌరవాలతో సభకు రప్పించాడు చాణక్యుడు చంద్రగుప్తుడు కూడా ఆయనను మంత్రిలాగే చూశారు రాక్షసమంత్రి మనసు ఇంతకాలానికి మారిపోయింది చాణక్యుడి యత్నాలు ఫలించాయి చంద్రగుప్తుడు తన దాయాదుల రాజ్యంతో పాటు వారి మంత్రిని కూడా జయించుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి